వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు చాలా ఎత్తుగా ఇంకా ఎత్తుకు తగ్గటువంటి పర్సనాలిటీని కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. అలాగే వీరు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదుగుతారు. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా సరే వీరు ఒక్కరే పడతారు తప్ప వేరొకరు సహాయాన్ని అడగరు. ప్రతి విషయాన్ని కూడా వీరు చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తారు. అలాగే వీరు స్వయంగా డ్రైవింగ్ చేయడం అంటే వీరికి ఇష్టం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త పనులను చేయాలి, ఇంకా కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ వీరి దగ్గర వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వీరు చాలా దృఢమైనటువంటి దృక్పథాలను కలిగి ఉంటారు. అలాగే వీరు ఒక బలమైన వ్యక్తిగా ఎదుటి వారికి కనబడతారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారిలో మొండితనం ఎక్కువ, అలాగే వీరిలో బద్ధకం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే వీరు ఒకే సమయంలో రెండు మూడు పనులను కూడా చేయగలిగేటువంటి సమర్థులు కూడా. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరి స్నేహితులు వీరికి ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు. వీరికి అనుకూలమైనటువంటి భాగస్వామి లభించుతారు. అలాగే వీరు వీరి భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటారు. ఇంకా వీరి భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటి వారికి అంత త్వరగా అర్థం కారు. అలాగే వీరు లోపల ఎంత మృదుత్వం ఉన్నా కానీ బయటికి మాత్రం కఠినంగానే కనబడతారు. అలాగే వీరి మాటలు దురుసుగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారిపై అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారిలో దయ జాలి కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ వీరు బయటికి కనబడరు. ముఖ్యంగా వీరి ప్రియమైన వారి కోసం వీరు ఎంతో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలాగే వారి కోసం ఎంతటి కష్టాన్ని అయినా కూడా పడతారు. వీరిలో సహనశీలత ఎక్కువగా ఉంటుంది, కానీ అస్సలు బయటపడరు. పైకి మాత్రం వీరు చాలా గంభీరంగా ఇంకా మొండి వారిగా కనబడతారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆహార ప్రియులు కూడా. అలాగే వీరికి ఇంట్లోని ఆహారం కన్నా కూడా బయటి ఆహారాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పనులను కూడా వీరే సొంతంగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చాలా గంభీరంగా ఇంకా చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు, కానీ వీరిలో ప్రేమ గుణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి ఇంటికి దూరంగా జీవించుతారు. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిపాటి సమయం ఇచ్చినా చాలు, వీరు ఎక్కువగా నిద్రపోతారు. ఎప్పుడూ కూడా ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అనే విధంగానే వీరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరికి కొద్దిపాటి అసౌకర్యం కలిగినా సరే వీరు అస్సలు భరించలేరు. April 21 నుంచి May 20 మధ్యలో జన్మించినటువంటి వారికి వృషభ రాశి వర్తిస్తుంది. అలాగే వీరు చాలా దృఢమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రత్నము ఎమరాల్డ్ రత్నము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు బ్లూ కలర్ ఇంకా గ్రీన్ కలర్. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1 ఇంకా 9. అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. వీరికి కలిసి వచ్చేటువంటి రత్నాలు ఎమరాల్డ్ రత్నము ఇంకా గోమేధకము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి మెటల్ వెండి ఇంకా గోల్డ్ అలాగే కాపర్. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం